దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం. నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవజనాంగమ, ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలి అంటే మనం చేయాల్సిన పనేంటో మొదటి వచనంలోనే చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. రెండు, ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన ఏమేమైతే మాట్లాడుతున్నారో చెప్పారో ఆ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే అసలు ఎన్ని ఆశీర్వాదాలు చెప్పారో ఆ ఆశీర్వాదాలన్నీ మన మీదకి, మన కుటుంబ సభ్యులందరి మీదకి వస్తాయి. అవి మనకు ప్రాప్తిస్తాయి. ఆ ఆశీర్వాదాల్లో ఇక్కడ 12వ వచనం అంటున్నారు చూడండి, నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకు ఆయన ఆకాశమనే మంచి ధననిధిని తెరుస్తాడంట. ఎంత అద్భుతమైన వాగ్దానం. మనం ఏ కార్యం చేసినా, మనం ఏ ప్రయత్నం చేసినా, మన కార్యాలన్నిటినీ ఆశీర్వదించటానికి ఆయన ఆకాశాన్ని తెరవబోతున్నాడు. ఆకాశమనే మంచి ధననిధిని, ఆయన ధననిధిని తెరవబోతున్నారు. ఎంత అద్భుతంగా ఉంటుంది. నిజంగా దేవుడు ఈ వాగ్దానమే కాదు, ఆయన వాక్యాన్ని మనం అనుసరించి ఆయన వాక్య సారంగా మనం జీవిస్తే ఎన్ని ఆశీర్వాదాలు మీకు గుర్తు చేస్తాను. 3వ వచనంలో అంటాడు, పట్టణంలోకి వెళితే నువ్వు దీవించబడతావు. పట్టణంలో వ్యాపారం చేసేవారు, వారు వ్యాపారంలో వారు దీవించబడతారు. దేవుని వాక్యాన్ని అనుసరించి వాక్య ప్రకారం జీవిస్తే పొలంలో దీవించబడతారు. చేసే వ్యవసాయంలో, పంటల విషయంలో దీవించబడతారు. గర్భఫలం దీవించబడుతుంది. గర్భఫలం అంటే పిల్లలు, మీ కడుపున పుట్టిన బిడ్డలు దీవించబడతారు. భూఫలం దీవించబడుతుంది అంటే మీకున్న పంటలన్నీ మీకు మంచిగా పండేటట్టుగా చేస్తాడు. మీ పశువుల మందలు, మీ దుక్కెటెద్దులు, మీ గొర్రెమేకల మందలు దీవించబడతాయి. అంటే పశు సంపద ఒకవేళ అది మెయింటైన్ చేస్తుంటే ఆ పశు సంపద ఆశీర్వదించబడుతుంది. అంత మాత్రమే కాదు, నీవు లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఇంటిలో ఆనందం, భార్య వలన, పిల్లల వలన ఏ విధమైన దుర్వార్త వినకుండా ఇంటిలోకి రాగానే మంచి వార్తలు వింటారు. బయటికి వెళ్ళేటప్పుడు చాలామంది భార్యను లేకపోతే పిల్లలను ఎదురు రమ్మంటారు. ఎందుకంటే వారు వెళ్ళే ప్రయత్నంలో వారికి సఫలం జరగాలి, వారికి మేలు కలగాలని. అయితే బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతాం. బయటికి వెళ్ళినప్పుడు దేవుడే ఎదురొస్తారు నీకు. దేవుని వాక్య ప్రకారం జీవిస్తే ఆయనే ఎదురొస్తారు. కనుక ఆయన మీకు ఎదురైతే ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళినా, అది ఏ పనైనా, ఏ ప్రయత్నమైనా, అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఇంటిలోకి వస్తే ఇంటిలో మంచి వార్తలు, మంచి ఆనందం, భార్య వలన, పిల్లల వలన మంచి వార్తలు వింటూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఇంకా అంటాడు 8వ వచనంలో, నీ కొట్లలో, నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అంటే మన కొట్లు బిజినెస్ల విషయంలో, మనం చేసే ప్రయత్నాలన్నిటి విషయంలో, అది బిజినెస్సే కానివ్వండి, లేకపోతే కొన్ని వృత్తి పనులే కానివ్వండి, లేకపోతే రకరకాల కార్యక్రమాలు, మరి మీరు ఏ కార్యక్రమం చేసినా సరే, మీరు చేసే ఆ కార్యక్రమాలన్నిటిలో, మీరు చేసే వ్యాపారాలన్నిటిలో, మీరు చేసే ఉద్యోగాల్లో, మీరు చదివే చదువులలో, మరి అది ఏ ప్రయత్నమైనా, ఆ ప్రయత్నాలన్నిటిలో మీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడంట. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇప్పుడు మనం విన్న ఈ వాగ్దానం అంటున్నాడు, నీవు చేయి కార్యమంతటినీ ఆశీర్వదించటానికి ఆకాశమనే మంచి ధననిధిని తెరుస్తాడని. అంత మాత్రమే కాదు,
ఆయన అంటున్నాడు నీవు అప్పిచ్చేవానిగా ఉంటావే కానీ అప్పు తీసుకునేవానిగా ఉండవు అని. ఇలాగ ఎన్నో ఆశీర్వాదాలు, నువ్వు పైవానిగా ఉంటావు కానీ నువ్వు క్రిందవానిగా ఉండవు, క్రిందవానిగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఎన్ని దీవెనలన్నీ బాబు ఈ అధ్యాయంలో 14వ వచనం వరకు ఉన్న దీవెనలన్నీ మన మీదకి వస్తాయి. ఈ దీవెనలన్నీ మన మీదకి రావాలంటే మనం ఒక్క పని చేస్తే చాలు, శ్రద్ధగా దేవుని మాటలు వినాలి, ఆ మాటల్ని మనం అనుసరించి నడవాలి. ఈనాడు సమాజంలో అనేక మంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగానే వింటున్నారు, కొంతమంది వినడంలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని అంటే ఇష్టం ఉండదు కొంతమందికి, కాసేపు వినాలి అంటే దేవుని మాటలు మరి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని వినటానికి మనకి బోర్గా ఫీల్ అయితే, మనకు అది ఇబ్బందిగా ఫీల్ అయితే, మనం కష్టం వచ్చినప్పుడు మన ప్రార్థన వినటానికి ఆయన కూడా బోర్గా ఫీల్ అవుతారు, ఆయన ఇబ్బంది పడతారు. కనుక దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకి ఇవ్వాలంటే దేవుని వాక్యం శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. శ్రద్ధగా వెళ్ళి కూర్చొని శ్రద్ధగా దేవుని మాటలు విని ఆ మాటల్ని మనం అనుసరించి నడవాలి. చాలామంది వినరు, శ్రద్ధగా విన్నా సరే వాటిని అనుసరించరు. అందుకే క్రైస్తవులు అని చెప్పుకుంటూ, గుడికి వెళుతున్నాం అని చెప్పుకుంటూ ఈ ఆశీర్వాదాలు గృహాల్లో జీవితాల్లో లేకుండా గడుపుతున్నారు. ఈ వాగ్దానం వింటే విన్న ప్రతి వ్యక్తి, ఈ వాగ్దానం వినే ప్రతి వ్యక్తి, వారి కుటుంబం ఈరోజు మొదలుకొని వారు ఈ ఆశీర్వాదాలన్నీ పొందాలి. పొందాలంటే ఎక్కడుండైనా సరే శ్రద్ధగా గుడికి వెళ్ళి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని కూర్చొని విని, విన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకొని ఆ వాక్యాలన్నిటినీ అనుసరించి నడిస్తే తప్పక ఈ ఆశీర్వాదాలన్నీ కుటుంబాల మీదకి, జీవితాల మీదకి వస్తుంది. విశ్వాసంతో అడుగుతున్నాను, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి శ్రద్ధగా దేవుని మాటలు విని ఆ ప్రకారం జీవించి ఈ ఆశీర్వాదాలన్నీ పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి కోరుకుంటూ మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాను. నాతో కూడా ఏకీభవిస్తారో? పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజును మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేరాలంటే మేము నీ సన్నిధికి శ్రద్ధగా వచ్చి, శ్రద్ధగా మీ మాటలు విని, ఆ మాటల్ని మేము అనుసరించి నడుచుకుంటే ఈ రోజున ఏమేమైతే మీరు వాగ్దానం ద్వారా పలికించారో ఆ ఆశీర్వాదాలన్నీ వీరిపైన కుమ్మరిస్తానన్నారు. కనుక వారు ఆ ప్రకారం చేసి తప్పక నీ ఆశీర్వాదాన్ని పొందినట్లు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని ఆ విధంగా మీరు అలాంటి మనస్సునిచ్చి ఆ విధంగా మీరు ఆశీర్వదించమని నీ బిడ్డల తరపున ప్రాధేయపడి మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబాన్ని, జీవితాన్ని ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. May God bless you all. Thank you.